13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అవతార్ 2 సినిమా డిసెంబర్ 16 ప్రపంచవ్యాప్తంగా 160కి పైగా భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. అవతార్ 1 ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొనసాగుతోంది. ఇక అవతార్ 2 డిసెంబర్ 16 విడుదల కాబోతున్న నేపథ్యంలో అవతార్ 2 గురించి కొన్ని నిజాలు. ముందుగా అవతార్ 2009 విడుదలైన తర్వాత అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ సీక్వెల్ విడుదల కావడానికి 13 ఏళ్లు పట్టింది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ అవతార్ షూటింగ్ ని 2017 ప్రారంభించాడు. కరోనా మహమ్మారి వల్ల అది ఆలస్యమైంది. ఇక రెండవది అవతార్ 2 హాలీవుడ్ దిగ్గజ నటులతో చిత్రీకరించారు. ఇక మూడవది అవతార్ 2 $250 బిలియన్ బడ్జెట్ తో రూపొందించబడింది. ఇది భారతీయ కరెన్సీలో 2,070 కోట్ల కంటే ఎక్కువ. అవతార్ 1 $237 మిలియన్ బడ్జెట్ తో రూపొందిస్తే $2.9 బిలియన్ వసూలు చేసింది. ఇక నాలుగు అవతార్ 2 కోసం దర్శకుడు కామెరూన్ కొత్త కెమెరా కావాలని కోరడంతో నిర్మాణ సంస్థ లైట్ స్టార్మ్ ఎంటర్టైన్మెంట్ మరియు సోనీ సంస్థ కలిసి సోనీ వెనిస్ అనే కొత్త కెమెరాను అభివృద్ధి చేశాయి. ఇక ఐదవ పాయింట్, అవతార్ 2 ఇప్పటికే 5కు పైగా అంతర్జాతీయ అవార్డులు పొందింది. ఈ చిత్రం విడుదలకు ముందే ఉత్తమ చలనచిత్రం మరియు ఉత్తమ దర్శకుడిగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ చేయబడింది. ఇక ఆరో పాయింట్, హాలీవుడ్ సినిమాలను నిషేధించిన చైనాలో కూడా అవతార్ 2 విడుదలకు అనుమతి లభించింది. ఇక ఏడవ పాయింట్, అవతార్ 2 రన్ టైం 3 గంటల 12 నిమిషాలు అని జేమ్స్ కామెరూన్ వెల్లడించారు. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ప్రపంచవ్యాప్తంగా $250 బిలియన్ వసూలు చేయాలి. ఇక ఎనిమిదవ పాయింట్, టైటానిక్ సినిమా హీరోయిన్ కేట్ విన్స్లెట్ 25 ఏళ్ల తర్వాత అవతార్ సినిమా కోసం జేమ్స్ కామెరూన్ తో కలిసి పనిచేసింది. ఆమె ఈ సినిమాలో రోనాల్ అనే మనిషి పాత్ర చేసింది. దీనికోసం నీటి అడుగున సీక్వెల్లో కేట్ విన్స్లెట్ 5 నుంచి 7 నిమిషాల పాటు తన శ్వాసను నిలుపుకుంది. ఇక తొమ్మిదవ పాయింట్, ఈ చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్ అవతార్ సిరీస్ లో మరో 3 భాగాలను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అవతార్ తదుపరి 3 భాగాలు అవతార్ ద సీ బ్యారియర్, అవతార్ ద టుల్కన్ రైడర్ మరియు అవతార్ ద క్విస్వర్ ఎవియా అనే తాత్కాలిక పేర్లు పెట్టారు. ఇవి వరుసగా 2024, 2026, 2028 విడుదల చేయాలని భావిస్తున్నారు డైరెక్టర్. Let's get it done. మరి అవతార్కు సంబంధించిన ఈ ఫ్యాక్ట్స్ మీకు ఎలా అనిపించాయి?